ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల వరకు ఈ సమావేశం సాగింది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా కాసేపటికే మీడియా ముందుకు వచ్చేసాయి. ఎప్పుడూ లేని విధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖం మొత్తం కప్పేసేటువంటి మాస్కులతో ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు మోడీతో ఫోటో దిగారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అనే దాని మీద క్లారిటీ లేకుండా పోయింది. అధికారిక ప్రకటన అయితే ఖచ్చితంగా సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం తరఫున సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ అది లేకపోతే ఢిల్లీలో ప్రధానితో భేటీ ముగిసిన వెంటనే ఆయన పిఆర్ టీము మోడీకి జగన్కి ఇచ్చినటువంటి విజ్ఞాపన లేఖ అంటూ ఓ ప్రశ్నోటైన ఇచ్చేవారు. ఈసారి అది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి తనతో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని తీసుకుని ప్రధానితో భేటీకి వెళ్ళారు. అజెండా ఏమిటో స్పష్టత లేదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి మీడియా ప్రధానిని ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఏపీకి రావాల్సిన నిధుల వరకు అన్నింటినీ అడిగారని, ఢిల్లీ దద్దరిల్లిపోయేలా గర్జించి వచ్చారని పతాక శీర్షికల్లో ప్రశ్న చేసింది. కానీ ప్రస్తుతం ప్రధానితో భేటీ విషయంలో ఒక పర్టికులర్ మీడియా మాత్రం జనరల్గా హడావుడి చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు చేయలేదు. కారణం ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. ఇలా ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలు, కేసుల మాఫీ కోసం ప్రధాని వద్దకు వెళ్లారని టీడీపీ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా వైసీపీ కానీ ప్రభుత్వం కానీ దీని విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ సాక్షిగా మోడీ ఈ విషయంలో జగన్ని ఇరికించినట్టుగా అయింది. ఎందుకంటే ప్రధాని కార్యాలయం అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఏం చేశారనే దాని మీద చిన్న విజ్ఞాపన లేకైనా వదులుతారు. ఇది ఎప్పుడు జరిగేదే. ఎందుకంటే ప్రెస్ నోట్ అనేవి పిఎంఓ ఆఫీస్ నుంచి రావడం చాలా కామన్ విషయం. కానీ ఈసారి అది కూడా జరగకపోవడంతో మోడీయే నేరుగా జగన్ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టినట్టయింది.